హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం ఈ నెలలో అమలు చేస్తున్న రెండు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఒక పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా పంపిణీ చేయాలని, దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరికి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే రేపటి రోజున ఎవరికి 10,000 రూపాయలు అనేది రావడం జరుగుతుందో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా డ్వాక్రా మహిళల విషయాన్ని కనుక వచ్చినట్లయితే, డ్వాక్రా మహిళలకు సంబంధించిన జాబితాను పరిశీలించాలని బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు అయితే వెళ్లడం జరిగింది. నిన్నటి రోజున బ్రాంచ్ మేనేజర్లతో డ్వాక్రా రుణాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా తప్పనిసరిగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన జాబితాను పరిశీలించాలని, కొన్ని చోట్ల లబ్ధిదారులకు సంబంధించి రెండు గ్రూపుల్లో ఒకే పేరుతో నమోదై ఉన్నారని, అలాగే పట్టణాల్లో పేర్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వేరొక పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారని, వీరికి సంబంధించి ఆధార్ నంబర్ల వివరాల ఆధారంగా వారిని గుర్తించాలని దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే ఇలా పేర్లు అనేది మార్చి వారికి సంబంధించిన రుణాలు అనేది తీసుకుని ఉన్నారో అధిక మొత్తంలో ఫిర్యాదులు అనేది రావడంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి దర్యాప్తు చేపట్టబోతున్నట్టు వారైతే తెలియజేయడం జరిగింది. ఈ లోపల తప్పని సరిగా బ్రాంచ్ మేనేజర్లు కొత్తగా రుణాలు ఇచ్చిన గ్రూపులను గుర్తించాలని, రికార్డులు పరిశీలించి లోపాలు కనుక ఉన్నట్లయితే వెంటనే సరిచేయాలని వారికి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెలలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ నెలలో అమలు కాబోతున్న మరొక పథకం, రేపటి రోజున జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ రేపటి రోజున తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని రేపటి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ పీజీ విద్యార్థులకు వసతి భోజన ఖర్చుల కోసం 20,000 రూపాయలు అనేది అందజేస్తుండగా, ఇప్పటికే ఒక విడతకు సంబంధించిన డబ్బులు విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరిగింది. ఇక రేపటి రోజున మిగతా విడతకు సంబంధించిన డబ్బులు అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది. రేషన్ సరుకుల పంపిణీ విషయానికి కనుక వచ్చినట్లయితే, రేపటి నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఆలస్యం అనేది అయిందని, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రేషన్ సరుకుల పంపిణీ యథావిధిగా జరుగుతుందని వారైతే తెలియజేయడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇంకా ఎవరైనా సరే తీసుకోకపోయినట్లయితే ఈ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా పెన్షన్కి సంబంధించిన డబ్బులు తీసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ నెల మొదటి వారంలో 2 రోజుల పాటు సెలవులు అనేది రావడంతో మరొక 2 రోజులు అనేది పొడిగించి ఈ నెల 5వ తేదీతో ముగుస్తున్న యొక్క గడువును ఈ నెల 7వ తేదీ అంటే ఈ రోజు సాయంత్రం వరకు అయితే పొడిగించడం జరిగింది. పెన్షన్ల పంపిణీ ఈ రోజు సాయంత్రం వరకు అయితే యథావిధిగా అయితే జరుగుతుంది.